మట్టి కాళ్ళతో నడిస్తే ఎన్ని లాభాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా షూ లేదా చెప్పులు వేసుకొని వెళ్తాం. సాధారణంగా పాదరక్షకులు ధరించకుండా నడవడానికి ఎవరు ఇష్టపడరు. కొంతమంది అయితే ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ విషయం గురించి తెలుసుకుంటే కనుక ఇకపై ఇంట్లో చెప్పులు వేసుకోరు. ఆరు బయటకి పెరట్లోకి కూడా చెప్పులు తీసేసి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అవునండి, కాళ్ళకి చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. శాస్త్రీయంగా రుజువైంది కూడా. మరి ఒట్టి కాళ్ళతో నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నిద్రలేమి దూరం. భూమిని అంటిపెట్టుకొని ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన పూర్వీకులకు బాగా తెలుసు ఆ విషయం. అందుకనే వాళ్ళు చెప్పులు లేకుండానే నడిచేవారు, వ్యవసాయం తదితర పనులు చేసేవారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఒట్టి కాళ్ళతో నడిచినప్పుడు మన శరీరం పాజిటివ్ అయాన్లకు బయటికి వదిలేసి నెగిటివ్ అయాన్లను శోషించుకుంటుంది. నెగిటివ్ అయాన్లు సహజ సిద్ధమైన యాంటీ డిప్రెసెంట్స్గా పనిచేస్తాయి. దీనివల్ల మనకి బాగా నిద్రపడుతుంది అండ్ మెదడు చురుగ్గా పనిచేస్తుంది కూడా. యోగా ధ్యానం వంటి ప్రక్రియలు ఒట్టి కాళ్ళతోనే చేస్తాం. అలా చేస్తే అవి మన శరీరంపై ప్రభావం చూపుతాయి. ఒట్టి కాళ్ళతో నడవడం వల్ల మన శరీరంలో అయాన్ల సమతుల్యత ఏర్పడుతుంది. ఇది మన మెదడుపై ప్రభావం చూపిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి, మన ఆలోచన విధానం మెరుగుపడడానికి చాలా ఉపయోగపడుతుంది అండ్ ఒంటి నొప్పులు దూరం అవుతాయి. హై హీల్స్ వంటి ఫ్యాన్సీ ఫుట్ వేర్ ధరించడం అంత మంచిది కాదు. దీనివల్ల మన శరీర భంగిమ, నడక తీరు మారిపోతాయి. ఎత్తైన పాదాలు కలిగిన షూ కూడా ఒంటికి అంత మంచిది కాదు. దీనివల్ల మెడనొప్పి, నడునొప్పి, మోకాళ్ళ నొప్పులు వంటివి చాలా బాధపెడుతూ ఉంటాయి. ఒట్టి కాళ్ళతో నడవడం వల్ల మునివేళ్లు, చీలమండ, మోకాళ్ళు దృఢంగా తయారవడమే కాకుండా ఒంటి నొప్పులు కూడా దూరం అవుతూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తాయి. కాళ్లకు షూ కానీ చెప్పులు కానీ వేసుకున్నప్పుడు నేలకి మనకి మధ్య కనెక్షన్ అంత బాగా పనిచేయదు. అంటే మనం దేనిపైన కాలేసినా దేనినైనా తొక్కినా మనకంత బాగా తెలియదు. అలా కాకుండా చెప్పులు లేకుండా నడిచినప్పుడు మనం దేని మీద కాలు వేస్తాం, ఎక్కడ నడుస్తున్నాం అనే విషయాలు జ్ఞానేంద్రియాలు చాలా చురుగ్గా సంగ్రహిస్తాయి. మెరుగైన రక్త ప్రసరణ, ఇది గురుత్వాకర్షణతో ముడిపడి ఉన్న అంశం. పైకి విసిరిన ఏ వస్తువు అయినా భూమికి రాక తప్పదు. అలాగే మన రక్త ప్రసరణ కూడా. చెప్పులు లేకుండా మీరు నడిచినప్పుడు కాళ్ళ నుంచి మెదడుకు రక్త ప్రసరణ చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది కాబట్టి గుండె జబ్బులు కూడా దూరమవుతూ ఉంటాయి. మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల మన శరీరంలో కండరాలు, ఎముకలు గట్టిపడతాయి. ఉదయాన్నే లేదా సాయం సమయంలో సూర్యకిరణాలు పడిన చోట ఒట్టి కాళ్ళతో నడిస్తే ఎముకలకు కాల్షియం బాగా చేరుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కంటి చూపుతో ఇబ్బంది పడుతున్న వారు పొద్దున్నే గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఫలితం బాగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఏదైనా లాన్కి కానీ లేకపోతే ఏదైనా గార్డెన్ కానీ మీ పెరట్లో కానీ వెళ్ళినప్పుడు చెప్పులు తీసేసి వెళ్ళండి. సూర్యోదయం లేకపోతే సాయం సమయంలో అలా నడవండి. మీ ఎముకల్ని గట్టిపరుచుకోండి. అన్ని రోగాల్ని దూరం చేసుకోండి. బాగా నిద్రపడుతుంది, చాలా హాయిగా ఉంటారు. డిప్రెషన్స్ అలాంటివి ఏమీ ఉండవు. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది చూపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.